ఇప్పుడు కరెంట్ బిల్ లేదు కరెంట్ బిల్ లేదాడు నాకు 70 80 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది అన్న మా ఇంట్లోది 70 80 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది 8900 కరెంట్ బిల్ వస్తుంది బావలకు లేదన్నాడు బావల తీసి దీని చేసిండు వాడు ఏడ లేదన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎవరికి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన వాళ్ళకి ఇవ్వనికి గరీబ్ బోర్డుకి అనేది లేదు ఉద్యోగస్తులు అన్నాడు ఉద్యోగం ఎవరికి ఇచ్చిన ఇవ్వనికి అందరూ చచ్చిపోయారు పాపం పిల్లలు మంచి మంచి పిల్లలు చనిపోయారు వచ్చిన ఉద్యోగాలు రాలేదు ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు ఉన్నారు నేను ఉద్యోగం చేస్తున్నా నాకు ఊళ్ళో ఉద్యోగాలు రావచ్చు మంచి మంచి చదువులు చదివించిన వాడు ఉద్యోగం రాక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఏమున్నాయి మీ ఊళ్ళో ఇంకా సమస్యలు ఉన్నాయా అన్ని సమస్యలు అన్న ఎప్పుడు ఒకరో తీరే కాదు ఇప్పుడు కేసీఆర్ సీఎం ఆయన ఎమ్మెల్యే మీ ఊళ్ళోకి అన్ని డబ్బులు తీసుకొచ్చి పెడతారని మిగతా పార్టీ వాళ్ళు అంటున్నారు ఎందుకు అభివృద్ధి కాలేదు అనుకుంటారు మరి మాకు చేస్తున్నాడు పనులు మా ఎమ్మెల్యే నుండి 10 సంవత్సరాల నుంచి ఏది కూడా చేయలేదు బ్లైట్ వేయలేదు మాకు ఇంద్రనగారు ఈ గంధమాల ఇంద్రనగారు అనమలగూడి ముంగట బోరు చేయిపోయి ఒక సంవత్సరం నుంచి రోజు పోంచిన సర్పంచ్ మన మాకు లేవు మేము ఏం చేయలేచ్చి జలకలు చేయాలి అంటున్నాడు మా సర్పంచ్ ఇంతవరకు టీఆర్ఎస్ ఓటాన్ రాలేదు నెల నుంచి ప్రచారాలు చేస్తూనే ఉన్నారు వాడు మంచోడే సర్పంచ్ ఎందుకంటే మా ఊర్లో ప్రచారం రావాలి కదా వార్డ్ నెంబర్ రావట్లేదు ఎంపీడీజీ రావట్లేదు ఎంపీపీ రావట్లేదు ఎవరు లేదు మా ఊర్లో టీఆర్ఎస్ కూడా లేడు వాడు మంచోడు అయితే ఎందుకు రాదు ఏం పార్టీ వస్తుంది అనుకుంటాను వచ్చేసారి ఎన్నికల కాంగ్రెస్ పక్క పక్క బీర్లాయి ఇది జగదేవ్పూరే కదా ఫస్ట్ జగదేవ్పూర్ మండలం నుంచే గెలిచిండు కదా మరి పక్క పంటికి అట్లా పోతాడు అట్లా పోతాడు నసన్నపేట మీకే పోతాడు మరి జగదేవ్పూర్ వచ్చి చూడవచ్చు కదా మండల రెవెన్యూ మండల్ ఇవన్నీ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్ని సమస్యలు ఉంటాయి అని ఎందుకు పాలన ఎట్లుంది మీ ఎమ్మెల్యే ఏమన్నా ఛాన్స్ ఇచ్చాము చేసుకోమని ఇప్పటిసారి నేను ఒక్కరిని వేస్తే కాదు కొంతమంది కొన్ని పింఛన్లు ఉన్నోళ్ళు వేస్తారు అంగవికలకలం అన్నాడు వాళ్ళకు పెంచుడు మరి వీళ్ళకి కూడా 500 పెంచాలి ఉంటుంది వీళ్ళు ఆశపడతారుగా అది పెంచలేదు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డబల్ అయింది క్రాప్ లోన్ చేయము అప్పుడే మాఫ్ చేస్తామంటే చేయకపోతేవి సమస్యలు రైతులకు ఎన్ని బాధలు ఉంటాయి నువ్వు గుండ్లకు రాళ్ళకు పైసలు ఇస్తే అప్పుడు రైతు బంద్ అని చెప్పి ఆ సమస్య కొట్టుకుంటా అనుకుంటూ మోపు చేసేది అంతేనా చెప్పు ఇట్లా చేసి ఇట్లా చేసినాక జనాల మనసులో అదైపోయింది ఫిక్స్ అయిపోయింది ఇబ్బంది పెడుతున్నాడు మండల ఆఫీస్కి పోతే అంతా ఇప్పుడు ఎంఆర్ఓ చేతిలో పెట్టేసాడు తహసీల్దార్ని పెట్టి ఎంఆర్ఓ మొత్తం ఎంఆర్ఓనే ఆయన ఉంటాడు కదా ఎంఆర్ఓనే చేయాలి మొత్తం మొత్తం పెట్టేసిండు పరిపాలన మొత్తం ఆగం అయిపోయింది కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్ అంటాడు ఇప్పుడు కూలిపోయింది కూలిపోయాక సప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజలు అయితే చనిపోంటారు మనం ఏం చేయలేము.